కరోనాపై అవగాహన కలిగి ఉండాలని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తేరినకల్ సురేందర్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 9 రోజులుగా భారతదేశం మొత్తం లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇంటికి పరిమితమై బయటికి ఎక్కడికి రాకూడదన్నారు. ముఖ్యంగా పేదవాళ్లున్నటువంటి ప్రాంతాల్లో కర్నూలు 43వ వార్డులోని ఇందిరాగాంధీ నగర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితి ఉందన్నారు. ఏరియాలోని ఉన్నటువంటి స్థానిక నాయకులు మల్లికార్జున మరియు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూరగాయల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా లాక్డౌన్ పాటిస్తున్నారు. మన దేశ ప్రధానమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు ఇంటి నుంచి బయటకు రావద్దు. మీ పిల్లల్ని వృద్ధులను గాని బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంటూ స్వీయ నిర్బంధమే దీనికి శ్రీరామ రక్ష అని అన్నారు. కరోనా మహమ్మారి ఉన్న నేపథ్యంలో మరి దాదాపుగా ఇప్పటికి 9 రోజుల నుంచి కూడా ఈ కర్ఫ్యూ మరి కొనసాగుతా ఉంది. ప్రజలు ఎక్కడ కూడా మరి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ స్లమ్స్ ఏరియాలో ఈ కర్నూలు 43వ డివిజన్ అయినటువంటి ఇందిరాగాంధీ నగర్ డివిజన్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఈ పేదలు డొక్కాడితే గానీ రెక్కాడితే గానీ డొక్కాడనే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వీరు బయటికి రాకపోయినా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మల్లికార్జున గారు మరి అందరు కలిసి ఇక్కడ కూరగాయల పంపకం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏదైతే ఈ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా మరి ఈ రోజు లాక్డౌన్ ని ఈ రోజు అందరు కూడా స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి సహకరించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారితో పాటు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు, దయచేసి మీరు ఇంటి నుంచి బయటికి రావద్దండి. పిల్లల్ని గాని అందరిని గాని ఎవరైనా సరే మీరు అందరు కూడా ఇంట్లో ఉండి దీన్ని మనము స్వీయ నిర్బంధమే దీనికి శ్రీరామ రక్ష. మనల్ని ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే ఈ మనం అందరం కూడా స్వీయ నిర్బంధం తప్పదు.